ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఇటీవల అక్రమణల తొలగింపు విషయంలో అధికారులు ఒకే రీతిన కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ధ్వజమెత్తారు శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అభివృద్ధి కోసం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం అక్రమణల తొలగింపుకు అభ్యంతరం చెప్పమని అన్నారు కాలువలు హద్దుగా తీసుకుని ఎంక్రోచ్మెంట్ చేశారా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు కాలువలను హద్దుగా చేసుకుంటే కాలువలు దాటి లోపలికి వెళ్లి బిల్డింగ్ ఎందుకు కూల్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు పార్టీలను దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు అనేది ప్రజలందరూ గుర్తించారని రాంబాబు పేర్కొన్నారు సబ్ కలెక్టర్ కమిషనర్ ఇతర అధికారులు ఈ విషయంలో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రెస్ రాజకీయాలకు అతీతంగా ఎంక్రోచ్మెంట్ చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మార్కాపురం పట్టణంలో ఎంక్రోచ్మెంట్స్ గురించి వెలుగొండ ప్రాజెక్టు గురించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గురించి రాబోయే జిల్లా నూతన ఏర్పాటు గురించి అభివృద్ధి గురించి గౌరవ మార్కాపుర శాసనసభ్యులు సోదరుడు నారాయణ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు చెప్పి ఆ వివరాలతో పాటు గుడ్డగాల్చి మా నెత్తినేయడం అనేది జరిగింది వాస్తవంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ సమయం తీసుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విపులమైన లేకపోతే ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు చేస్తున్నా మేము కూడా మాట్లాడవచ్చు ముందు తొందరపాటు మంచిది కాదనే భావంతో మేము కొంత సమన్వయంతో ఉన్నాం కానీ నిన్న సోదరుడు గుడగాల్చి మా నెత్తినేసిన దా దాదర్మిలా మేము కూడా ప్రెస్ ముందుకు మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నేను మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే సబ్ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా ఎంక్రోచ్మెంట్స్ అనేది మీరు మార్కాపూర్లు చేపట్టినారు మార్కాపురు పొదిల్లో కూడా జరిగింది పొదుల గురించి నేను మళ్ళీ సపరేట్ మాట్లాడ మార్కాపూర్లో ఎంక్రోచ్మెంట్స్ స్టార్ట్ చేసినారు మున్సిపాలిటీ పరిధిలో మీరు కాలువలకు పైన మరియు రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మాత్రమే తీయాలనుకున్నారా లేదా ప్రభుత్వ భూమి ఆడి వరకుంటే వరకు తీయాలనుకున్నారా ప్రభుత్వ భూమి ఆడి ఉంటే ఆడికి తీయాలనుకున్నప్పుడు మీరు ఇచ్చిన నోటీసులలో అటువంటి ధరింలా ఏం లేదు మీరు ఎక్కడ మార్కింగ్ చేయాల కేవలం కాలువల మీద కాలువలకు రోడ్డుకి మధ్యలో ఉన్నదాన్ని మాత్రమే తొలగించేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం అది కరెక్ట్ కాకపోతే మీరు మాకు చెప్పాల అలాగే ఇక్కడ ఏదైతే ఆ రోడ్ల మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు వివిధ వృత్తుల్లో పండ్లు కోటి పండ్లు అమ్ముకునే వాళ్ళు పూల పండ్ల వాళ్ళు లేదా చెప్పులు కొట్టుకునే వాళ్ళు లేదా మోటార్ సైకిల్ రిపేర్లు చేసుకునే వాళ్ళు టీ బంకుల వాళ్ళు వివిధ రకాల ప్రజలు దాని మీద జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఏర్పాటు చూపించేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అలాగే ఈ కాలువలకు రోడ్లకు మధ్యలో ఉన్నటువంటి చెట్లను కరెంటు స్తంభాలను అక్కడి నుంచి చెట్లను కొట్టేయడం కరెంటు స్తంభాలను అక్కడి నుంచి తొలగించి పక్కన పెట్టడం చేయదలు చేయదలుచుకున్నారా మీరు ఏం చేయదలుచుకున్నారు మీ ప్రణాళిక ఏంటనేది